जनता पार्टी राष्ट्र अध्यक्षुलु कन्ना लक्ष्मीनारायण आदेशानुसारं ताडिपत्रि बीजेपी शाख आध्वर्यंलो ई रोजु निरसन दीक्ष चेपट्टडं जरिगिंदि। ई निरसन कार्यक्रमंलो बीजेपी जिल्ला माजी अध्यक्षुलु जंगम रेड्डी अंकल रेड्डी गारु మాట్లాడుతూ దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని సొంత ఇంటి కల నిజం చేయడానికి మన దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రానికి దాదాపు 20 లక్షల ఇళ్లను కేటాయించడం జరిగింది। ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ కరణ రంగనాథ్ రెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు మరియు బీజేపీ సీనియర్ నాయకులు కేశవ తైతల్లు పాల్గొన్నారు। भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष कन्ना लक्ष्मीनारायण गारी पी मेरे को ताड़पत्रि पट्टण शाख आध्वर्यन प्रधानमंत्री आवास योजना पथक गत प्रभुत् अवनीति चेसिंदने कार्यक्रम भाग में यह दंड निर्वहन जी कार्यक्रम में माजी जिला अध्यक्ष जंगमरेड्डी अंकल रेड्डी सार गारु अलागे राष्ट्र कार्यवर्ग सभ्यु पीवी प्रताप रेड्डी सार गारु अलागे मा नियोजकवर्ग इंचार्ज रंगनाथ रेड्डी गारु अलागे एस्सी मोर्चा जिला प्रधान कार्यदर्शि नागेंद्र बाबू गारु अलागे मातो पाटु मरोक सीनियर नायकुलु केशव गारु पाल्गोनडं जरिगिंदि। ई प्रभुत्वं जगन मोहन रेड्डी गारि प्रभुत्वं कूडा ई प्रधानमंत्री आवास योजना लब्धिदारुलकु न्यायं चेस्तामनि चेप्पि ముందు సాకులు చెబుతూ ఈ రోజు కాలం నిలదీసండి। ఈ లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ర్యాలీలు గాని ధర్నాలు గాని నిర్వహించి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తామని సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నాను। జై హింద్ జై భారత్। ఆదేశాల మేరకు అర్హులైనటువంటి గతంలో మంజూరు చేసినటువంటి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించి వారికి అప్పచెప్పాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టున్నాం। ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మేము అధికారం లేకు వస్తే లబ్ధిదారులకు ఈఎంఐలు కట్టగోకుండా వారికి ఇళ్ళని అప్పజెప్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఈ రోజు ఆ యొక్క హామీని నిలబెట్టుకోకుండా పేదవారి ఇంటి కలను భగ్నం చేస్తున్నాడు। భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 సంవత్సరానికల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద దాదాపు ఈ యొక్క రాష్ట్రానికి 2 లక్షలకు పైగా ఇల్లు కేటాయించి నిధులు మంజూరు చేసి విడుదల చేశారు। ఆ నిధులన్నిటిని కూడా గత ప్రభుత్వం తాసారం చేస్తూ నిధులను పక్కదో పట్టించి అంతే కాకుండా గత ప్రభుత్వము ఈ యొక్క ఇల్లు కట్టు నిర్మించే దాని కోసం అని చెప్పి కాంట్రాక్టర్లకు 1000 రూపాయలు ఉన్నటువంటి చదరపు అడుగు 1000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 2500 రూపాయలకు పెంచి కాంట్రాక్టర్లకు అపనంగా కమిషన్లు దండుకున్నారు అనేటువంటి అభిప్రాయం అందరికీ తెలిసిందే।